బ్యాగ్ బ్యాగ్ బాగుంది, రాదు వారిది. నేను పోతాను అన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్యా, నేను పోతాను. అదే కాదు, ఏసీ వేసుకొని ఫెరన్లో చూసుకొని ఏముండాలి డొల్లా సాంప్రదాయని ఊపితే పిల్లలు కుడతారు అజ్జిపి అని. ఏంటి మమ్మీ ఎవడు పెద్ద పెద్ద పూజారు వచ్చిండు ఆయన నీళ్ళ కోసం కూడా కొట్టుకుంటారు చూడండి వాళ్ళు. సో గాయ్స్, రాజు భాయ్ చూడు ఎట్లా కూర్చున్నాడు. నా మ్యాంట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఏ డాడీని ఎత్తుకోమను, ఎత్తుకోమను డాడీని. ఏమైందిరా సప్పుడు చేస్తావు? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డే టూ వీడియో ఏంటంటే, నిన్న మేము ఎన్నెన్నో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఆడ ఏం చేయలే, మొత్తం ఫుల్ వర్షం వచ్చి మొత్తం ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎట్లనో మేము అన్నీ వండుకొని తిన్న తర్వాత వర్షం పడింది, ముందు పడింటే మాత్రం మొత్తం బిస్కెట్ అయ్యేది. ఇప్పుడు మనం త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ నాన్ వెజ్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం అయితే చేసుకుందాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మన కుకింగ్ ప్రోగ్రామ్ పెట్టేద్దాం. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోదాం రూమ్కి. ఫ్రెష్ అప్ కానరా అంటే ఇక్కడ వచ్చి టీ అక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేచిండ్రు ఇద్దరు. వీడైతే రాత్రి అంతా నిద్రపోకుండా కూసుడు ఒక్క నోట్లో వస్తుంది. చాలా బాగుంది. నువ్వు సగం తాగి పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్యా, నేను పోతాను. అలాగే మొత్తానికి అందరం అయితే రెడీపోయాం, ఇంకా టెంపుల్ లోకి వెళ్ళడం ఒకటే లేదు. 1 2 3 అందరు నిన్న నైట్ ఎట్లా కనిపించారు, ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడు అందరూ కూడదని చెప్పి బనీని దించుకొని చెంతగా ఉంచుకుంటున్నాడు. అది వాడిది కదా బనీ, ఎవరిదో డబ్బా కవర్ లో అది ఇది 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 ఆ బనీ నీదే డబ్బా నీ కవర్ లో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. తీసింది వాడు పోయింది పోయింది అని చెప్పి నేనని తీసుకుంటా, వాడదని తీసుకుంటు. నానా నీ ఫోటోలు ఎప్పుడు ఫోటోలు 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 వీళ్ళకి. అదో మళ్ళీ వీడు వచ్చిండు అదే కాదు, ఏసీ వేసుకొని ఫెరన్లో చూసుకొని బొట్టు పెట్టుకొని రెడీ వస్తుండే నా చెప్పు. ఇదే చూడండి ఆంజనేయస్వామి టెంపుల్, ఫస్ట్ ఆంజనేయస్వామి టెంపుల్, తర్వాత లోపలికి అయితే వెళ్ళదు. ఏముండదు అలా డొల్లా సాంప్రదాయని మొత్తానికి లోపలికి వచ్చాక అయితే చూడండి ఏదో టెంపుల్. దర్శనాలు చేసుకోండి, వీళ్ళు ఫోటోలు చూడాలి వీడు వాళ్ళు అద్దరు.
ఆ పెద్ద మాట అన్నాడు సార్. నేను ఒక ఫోటో కూడా దిగల వచ్చి ప్రశాంతంగా దర్శనాలు చేసుకోండి అంటే ఈ నాలుగు ఫోటోలు తినో జరిపింది అందరు చూడండి. దూపితే పిల్లలు కుడతారు జీపీ అని. ఏంటి మమ్మీ ఎవడు సాయిప్పుడు ఆ సాయ నువ్వు పోమన్నా పిల్లలు కుడతారని సాయి తొందర పెళ్ళేతలేగా ఫోటోలు తీయడం పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అయిపోయిన ఫోటో దిగడం దర్శనాలు చేసుకోనరా అంటే ఫోటోలు వీడంతే వాడికోసాడు ఫోటోలు మీరు ఫోటోలు పంచాయతీ పెట్టద్దాం రా పోమ్రాన్ని వేసేసాడు బాగా వేసేసాడు. టెంపుల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం ఇప్పుడు దర్శనంకి. ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయినా మరి మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని జస్ట్ మన టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ఇదే చూడండి. ఇందా ఓకే సార్ తెచ్చి చూపిస్తాం. ఇంకా పూజారాలో పూజారాస్ ఓపెన్ చేస్తుందాం. వేసేసేదేం కాదు ఇన్ని మడర్ మడర్ వేయడమే మడరే కేసు అయితే జాగ్రత్త. 40 రూపాయలు అన్న ఒక్కడు తిన్నాను. ఆమెకి ఇద్దాం ఇంకా ఇస్తాను చెప్పిన పోయినా మొత్తం కలిపి లెక్క చూసిచ్చాడు. అది ఈరోజు మడరే వాడు వాడికి కేసు పెట్టాలి ఈరోజు. ఈ నాలుగు ఫస్ట్ దర్శనం చేయాలంటే ఫస్ట్ టిఫిన్ చేస్తారు. దేవుడే తిని రమ్మన్లే తిన్నాకే రమ్మ తినకుండా రమ్మన్లే. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? సారే నీ ఫోటోలు కోడి దొరికితే ఫోటోలు లో గుళ్ళ పోతే ఫోటోలు రోడ్ల మీద ఫోటోలు అన్ని ఫోటోలు నీకు నువ్వు ముందు పోతుండవు. దర్శనం చేసుకోండి రా అంటే ఫస్ట్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటారు కదా మీరు. దేవుడు తిని రమ్మన్నాడు తినకుండా రమ్మన్నాడు. ఈ పెద్ద పెద్ద పూజారి వచ్చింది ఆయన. అది గాయస్ అన్న మన చెప్పినాడు మామూలుగా నోపడి వెళ్ళి పూజారి చూసి నీళ్ళు వెళ్తాడంటే తర్వాత తీసుకొచ్చి అక్కడ కోపేయాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒక అర్ధగంట అయి తినాలి. ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా తినే గోల తప్ప పంచ ఇప్పుడు దాకా గ్యాప్ వచ్చింది నాకు కలవరిస్తుడు. నువ్వు పోతావు వద్దన పోతావు ఇప్పుడు లేదు అదే పిచ్చింగ్ గుళ్ళో ఉన్నామా అనుకోలేదు. ఉత్త ఫోటోలు ఎప్పుడు నీళ్ళ కోసం కూడా కొట్టుకుంటారు నాలు. వదిలిపెట్టరా కూతురే కూతురే పుట్టేది ఏం స్వామి కూతురే కదా అట్ట వగులుతే టెంకాయ అట వగులుతే ఎవరు పుట్టేది అందరు టెంకాయ తెచ్చున్నాడు టెంకాయ కూడా కొట్టలేదు ఆల్రెడీ కొట్టి టెంకాయ కోసం చూస్తాడు. అందరూ పెట్టిస్తాడు ఆయన మగాడి తిండి చేశారా
ఆడచూడు అడిగిరా తిన్నీకి, చికెన్ చేస్తాం అడిగిరా ఆడుకోడు. ఆ అన్ని తీసుకోవాలని చూస్తున్నా, వీడు అవ్వగా అన్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా. అవ్వా నేను మంచిగా చెడ్డను చెప్పవా, వీడియో చెప్పు. వారు దొంగనావుడు వాడు, నూరా నూరా నువ్వుడికిరా వారా. మేమే వండుతాం మొత్తం, మేమే చేస్తాం. అడిగిరా తిని పెడతాడు మీరు చూడండి ఫ్రెండ్స్, అవ్వ మనిషి ఇలాంటి ఇలాంటి ముసలు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వయసులో కూడా వాడికి మనోడికి సాయిగాడికి టిఫిన్ చేపిస్తా ఉంటుంది, డబ్బులు లేవంటే. మన వాల్మీకి సాయిగాడు మాత్రం రూపాయి ఖర్చు పెట్టాడు. బాగా తింటున్నా ఆయన ఇద్దరు మనోడు, నువ్వు బాగా తింటారే. మాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ దాంట్లో పెడతాం. అనిల్ అను, అనిల్ అని చెప్పు. అనిల్ లేసం అందావడమేనా, ఏం పని ఉండదు. తాగబోతున్నాడు నువ్వు ఇప్పించేంత ఒక పెగ్గు కావాలా, మూడు పెగ్గులు కావాలా ఎవరికి? వానికి కూడా మస్తు ఉంది మందు, వాడే ఆడేవాడు పోయినకి వాడి కాదు మందు మాదది. ఏమా చాలా పేరు రేపు ఎవరు? నేనే అనిలు. నువ్వు ఆడికి వచ్చినావు అంటే అన్నం తిని మంచిగా డాన్స్ చేద్దాం, డాన్స్ చేద్దాం. డెక్కు ఎక్కువ పెట్టుకొని అబ్బా మా వాళ్ళనే ఈ అమ్మ, మీ తెలుగు వాళ్ళం లే బెస్ట్ వాళ్ళం. మళ్ళీ అరుస్తున్నాడు వేడు, పేరు మాట్లాడుతున్నారు నువ్వు ఎవడైతే నాకు అందరూ చచ్చారు. మేము ముగ్గురం వచ్చారు, ముగ్గురం వచ్చారు కష్టపడుతున్నాను. చేసి పెడితే వచ్చి తిన్నీకి వస్తారు, వేస్ట్ నాయల్ అంతా. బిర్యానీ మనమే వండమస్తారు, నాన్నకి రాదు, నిన్న మొత్తం చెడగొట్టారు. వీడికి పదిహేను రోజులు ఇచ్చి తీసుకొస్తున్నాం, వేసినాము ఒక్కడు సక్కా చేయాలి. సో గాయ్స్, రాజు భాయ్ చూడు ఎట్లా కూర్చున్నాడు. నా మాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. సో గాయ్స్, అని వండమస్తారు. ఇద్దరు చూడండి ఎట్లా వస్తారు, ఏం పని చేయరు. నాకు అర్థం అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. బిర్యానీ రెడీ అవుతుంది. వీడు సోకి బిఎంఎస్ మొత్తం నేనే చేసింది. మొత్తం వేసి కలపడమే ఇక దాన్ని ఏం చేయాలి. ఊగా అన్ని మసాలా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? తనకి చికెన్ అయిపోయింది, 1000 రూపాయలు మాస్టర్, 1500 మాస్టర్. పాపం సాయి గారికి ఏం చేయాలి, మరి సంగ వచ్చినాడు ఒక్కడు. అందరూ లైన్లో పెట్టారు, అందరూ వీడు మాత్రం ముందుండడు ఫస్ట్. వీళ్ళంతా మా ఫ్యాన్స్, డయట్ ఫ్యాన్స్.
మనకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట. డాడీని ఎత్తుకోమను ఎత్తుకోమను డాడీని. ఏమైందిరా సప్పుడు చేస్తావు పెద్ద పెద్ద. నేను అరే ఇప్పుడు కాదా ఊహ తెల్లక ముందుకు ఒక చికెన్ చికెన్ బిర్యానీ పుట్టినావు పెద్ద స్కెచ్చే పెద్ద అరే ఒక ప్యాకెట్ దొరికింది రా మనకి దొరికింది దొంగతనం చేయలేము దొరికింది దానిలో చికెన్ చికెన్ కర్రీ దొరికింది. ఇట్లా ఎవ్వడ నువ్వు నేను నేను నీకేం ఉపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. చికెన్ కర్రీ వరకు తింటే ఏమైంది గద్దేవాము ఉంది గద్దేవాముల వరకు దొల్లైనా పొల్లైనా గద్దె చికెన్ పొక్కలు కొత్త తిన్నావు. వెళ్ళి కాలేదు అందుకే అర్థం కావట్లే కానీ 50 రూపాయలు మూసి ఉంటే కదా మళ్ళీ టిఫిన్ కట్టిస్తాను మన 9 మందికి ఎంజాయ్మెంట్ అయిపోయి ఎక్కడ అయితేనా ఎంజాయ్మెంట్ అనుకోని వచ్చాం కాబట్టి ఎంజాయ్మెంట్ చేయాలి. ఒకటి అనుకోని ఎంజాయ్మెంట్ అనుకోని ఒకటైంది మనం డాన్స్ గేమ్స్ వేద్దాం అనుకున్నాము కాకపోతే నైట్ అంతా వర్షం పడింది సో దానికే మేము ఒకటి చేయాలి ఒకటి చేసాం కానీ కుకింగ్ మాత్రం దుమ్ము రేపేసాము. సోడా గ్యాస్ పట్టింది నైట్ చికెన్ తిని నైట్ చికెన్ పకోడీ చికెన్ పొద్దున నాటుకోడి మళ్ళీ చికెన్ మళ్ళీ రైస్ మళ్ళా పక్కు నిన్న నైట్ పరోటా నాటుకోడి బాగుంది దుమ్ము లేపోదిలేసామట్టే మొత్తం సాయి ఆఫ్ స్విచ్ ఆఫ్ గుడిసాయి స్విచ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అయిపోయింది సార్ అయిపోయింది.